తెలంగాణ శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృఢ సంకల్పంతో ఎంతో గొప్పగా అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు. యావత్ భారతదేశంలో తలమానికంగా నిలబెట్టినటువంటి ఘనత వారు. అదేవిధంగా రేపు 21 నుంచి 28 తారీఖు వరకు జరుగుతున్నటువంటి సంప్రోక్షణ కార్యక్రమానికి మొత్తం యావత్ సిద్ధమవుతూ ఉంది. ఎవరూ ఎప్పుడూ ఊహించినటువంటి విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ యాదాద్రి టెంపుల్ యొక్క పునర్నిర్మాణం అనేటువంటి చూస్తే అసలు ఎప్పుడు కూడా కళలో కూడా కాననటువంటిది మనం సాక్షాత్కరిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కూడా ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిశీలించి ఎక్కడ లోపం ఉన్నా దాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమం దక్షిణేశ్వర స్వామి గారి యొక్క ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మనం అందరం కానీ ప్రజలందరూ కూడా తెలంగాణ యావత్ ప్రజానికం కూడా ప్రశాంతంతో అదేవిధంగా ఎవరు ఊహించినటువంటి విధంగా గోదావరి జలాలను యాదాద్రి వరకు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి. కాబట్టి యాదాద్రి ఆలయం యొక్క సంప్రోక్షణ కార్యక్రమం ప్రజలందరూ కూడా వచ్చి ఆశీర్వదించి దేవుని యొక్క దీవెనలు పొంది ఇంకా బ్రహ్మాండంగా తెలంగాణకి మరొక వెంకటేశ్వర ఆలయంలాగా ఇక్కడైతే తిరుపతి మనం పోతూ ఉంటాము అదే పద్ధతులు ఇక్కడ కూడా ఎంత బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినారు. ఈ ప్రాంతం యావత్తు ఆలయ ప్రాంతం యావత్తు కూడా ఇక్కడ గౌరవ శాసనసభ్యురాలు సునీతా మహేందర్ రెడ్డి గారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోవడం వారు అన్ని విధాలుగా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించారు. చాలా వరకు ఫోర్ లేన్ రోడ్డు కానీ బస్వాపురం రిజర్వాయర్ కానీ చెన్నమల్ల రిజర్వాయర్ కానీ ఈ పనులన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం మనం ఒకవైపు సాగునీరు రెండవ వైపు త్రాగునీరు మూడవ వైపు ఆధ్యాత్మికమైనటువంటి చింతన కొరకు మరి ఈ ఆలయ పునర్నిర్మాణం అనేటువంటిది ఎప్పుడూ ఎవరు మర్చిపోయినటువంటిది భవిష్యత్తు తరాలు కూడా చంద్రశేఖరరావు గారిని గుర్తుంచుకునేటువంటి విధంగా దక్షిణేశ్వర స్వామి గారి దీవెనలతోనే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు ఆ భగవంతుని మరొకసారి మరి మా అందరిని కూడా ఆశీర్వదించబడుకోవడం సెలవు.